뽑아버리는 거예요. 스타트업. ఈ వీడియో కంప్లీట్ మోకరినే. బిజీదేవరకొండ గారిని కానీ ఇంకెవరి పేరు నెగిటివిటీ చేయాలని కానీ ఉద్దేశించి చేయలేదు. ద ఫ్యామిలీ స్టార్లో ఉన్న వీక్ రేటింగ్, వరస్ట్ సీన్స్ అండ్ క్యారెక్టర్ బిహేవియర్స్ గురించి మాత్రమే ఈ మోకరి. దీన్ని అలానే చూడాల్సిందిగా ఆడియన్స్కి మనవి చేసుకుంటున్నాను. ఫ్యామిలీ స్టార్ సారీ ద ఫ్యామిలీ స్టార్ 2024లో నేను చూసిన ద బెస్ట్ ఫిల్మ్. ఈ డికేట్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అన్నమాట. మరి అంత గొప్ప సినిమా గురించి మూవీస్ ఫర్ యూ టాప్ 5 ఫిల్మ్స్ ఆఫ్ 2024లో ప్లేస్ లేదు. సో ఆ మూవీ గొప్పతనాన్ని వర్ణించడానికి సపరేట్ గా వీడియో చేయాలనిపించింది. వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకండి. ఇలాంటి లాంగ్ వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంటను కొట్టండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి. కోపం తీరిపోతుందంటే నన్ను కొట్టవే బాబు. ఫ్యామిలీ స్టార్ ఎందుకంటే అది ద స్టార్, ఏ కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బయోపిక్. కాదు స్పూఫ్. ట్రైలర్స్ స్పూఫ్ చేయడం రొటీన్, సినిమాను స్పూఫ్ చేయడం వెరైటీ. సీన్ ఓపెన్ చేస్తే మన హీరో పరిగెట్టుకుంటూ వస్తుంటాడు. ఏదైనా ఎమర్జెన్సీ జరుగుతుంటే రేషన్ సరుకుల కోసం ఇదంతా. అక్కడ పోకిరి లెవెల్ ఇంట్రో పెట్టాలనుకున్నారేమో కానీ మనోడు డైరెక్ట్గా కారు మీద దూకేస్తాడు. అదే హై జంప్లు. వీడు ఒలింపిక్స్కి వెళ్ళుంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చింది. ఎలా పరిశ్రమ తీరాలంటే మంచి మంచి ఐడియాస్ మీకే వస్తాయి. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. రేషన్ షాప్కి వెళ్ళక క్రింజ్ ఫీష్ స్టార్ట్ అవుతుంది నాన్న. అంతటి అంతగాడే లేడన్నట్టు కాలేజీకి వెళ్ళే ఆడ లేడీస్ అంతా మనోడితో పల్లీలేసి మరి పులి కలపడం స్టార్ట్ చేస్తారు. అది కూడా రేషన్ షాప్లో అంటే పబ్లిక్ ప్లేస్లో. అక్కడ డైలాగ్స్ ఏమైనా బాగుంటాయంటే ఫోర్స్డ్గా ఇప్పుడు ఏట్రా మాకి గోలా అని ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు హీరో ఉండే సో కాల్డ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఒక ముసలావిడ, ఇద్దరు అన్నలు, ఇద్దరు వదినలు, వాళ్ళిద్దరికీ కలిపి ఐదుగురు పిల్లలు. ఇక్కడ హైలైట్ కూడా ఏంటంటే ఫ్యామిలీ మొత్తంలో మనోడు ఒక్కడే సంపాదించడం. ఆ పెద్దోడైతే సంపాదించేది రేణు ఇంటి నడిపే వాళ్ళకి తెలుస్తున్న బాధని గోవర్ధన్ చిన్న మాట అనగానే తాగుపోతే అయిపోతాడు. ఇంత సిల్లీ రైటింగ్ ఎలారా, నిజంగా పోర్షు ఉన్నాడైతే నెక్స్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ క్లియర్ చేసి చూపిస్తాడు. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఆ అమ్మగారు కూడా తాగేది ద ఫ్యామిలీ స్టార్ డబ్బులతోనే. సీన్స్ ఎంత ఫోర్స్డ్గా ఉంటాయంటే వీళ్ళన్నీ వైన్ షాప్ దగ్గర గొడవ చేస్తుంటే ఆ వైన్ షాప్ ఓనరు ఏంటి మాకు ఈ గోళ, ఇతను పిచ్చాస్పట్లు చూపించొచ్చు కదా అని అంటాడు. అక్కడ ఎవరికి అని ఒక పూత ఒకటి వాడి ఏమిటండి మీరు మాట్లాడేది, మందులు అమ్ముకునేవాడివి మందులు అమ్ముకునేలా ఉండంట, వాడి సింగిల్ డేట్ అమ్మవరంత ఉండదు, ఈ నెల శాలరీ, మందు అమ్మడం మీద పెద్ద ఇల్లీగల్ అన్నట్టు సరే డబ్బుల సంగతి పక్కన పెడితే మీ అన్న నిజంగానే పిచ్చోల్లో బిహేవ్ చేస్తుంటే ఎవడైనా అదే మాట అంటాడరా, మీ అన్నని మార్చుకోవాల్సింది పోయి ఆని తిట్టడమేంట్రా, అదే సీన్ రియాలిటీలో జరుగుంటేరా, ప్యాంట్ ఇంపించి మరి అదే వెయిన్ షాప్ దగ్గర కొట్టేవాళ్ళు. సారీ మనని కొట్టారు కదా. ఎందుకు, ఎందుకంటే మనోడు ద ఫ్యామిలీ స్టార్ స్టార్ స్టార్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సీను టీఎఫ్ఐలోనే అదే ఐకానిక్ దోశ సీన్. నాకు ఊహ తెలిసినప్పటి నుండి తెలుగు సినిమాల్లో ఒక చిన్న ఫుడ్ ఐటమ్ని విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేయడం చూడలేదు సార్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సార్ దోశ మూడు సొక్కలతో వేయాలా, నువ్వు మూడు సొక్కలు వేసి తిప్పేలోపు ఆ సొక్కలు మాడిపోతాయిరా. ఆయన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కనబడుతున్నారా, మీకు తిండికి గతిలేని వాళ్ళకి కనిపిస్తున్నామా? మిడిల్ క్లాస్ వాళ్ళు తిండి పెట్టినట్టు ఇంక ఎవ్వడు కూడా పెట్టలేరురా. మిడిల్ క్లాస్ అనే కాదు ఫుడ్ లాంటి బేసిక్ కమ్యూనిటీ దగ్గర కామెడీ చేయడం ఏంట్రా బాబు. మళ్ళీ ట్విట్టర్లో ఎవరో ట్రైలర్ చూసింది పేపర్ అండ్ ట్వీట్ చేస్తే సినిమా చూసాక మాట్లాడుకుందామని బిల్డప్ ఇస్తుంది దానికి రిప్లై ఇవ్వడం ఒకటి, మీరు తీసిన కళాఖండానికి ఇక మరో 23 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తాడు, మళ్ళీ దాని ఇతడు లాస్ట్లో జర్కింగ్ ఒకటి. మిడిల్ క్లాస్ని మరి బెగ్గర్స్ కంటే ఏ విధంగా చూపించారు కదరా అయ్యా. నౌ హియర్ కమ్స్ ద బెస్ట్ సీన్ ఆఫ్ ది సెంచరీ, ద మోస్ట్ బ్యూటిఫుల్ రైబాబు సీన్. రైబాబు హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. అమ్మా మీ పెద్ద అబ్బాయికి నేను తాగడానికి 8 లక్షలు అప్పించాను, మీ వాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అందుకే ఇలా ఇంటికి వచ్చాను అని అంటాడు. అసలు పేపర్ లేకుండా ఒక తాగుబోతుకి 8 లక్షలు ఇవ్వడం రియాలిటీకి దగ్గరలోనే లేదు. సరేరా సినిమా కాబట్టి ఇచ్చాడు అనుకుందాం, ఇస్తే డబ్బులు ఇవ్వండి లేదా ఆటో పంపిస్తా ఎక్కి వచ్చేయని హీరో వాళ్ళు వదినతో అంటాడు. కట్ చేస్తే వదిన ఆటో ఎక్కి వస్తుంది, బట్ ఒక్కతే కాదు ఫ్యామిలీ మొత్తం తీసుకొని ఒక మినీ ఆటోలో ఎంతమంది సరిపోతారా చెప్పు. అట్ మ్యాక్స్ 5 నారాయణ శ్రీ చైతన్య యాడ్స్ లాగా ఒకటి 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 రెండు 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 లాగా ఆ బుడ్డాటో నుండి 9 మంది దిగుతారు. అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా నవ్వు ఒప్పుకోలేకపోయాయి థియేటర్లో. వచ్చి పిల్లలకి ఒక లెసన్ నేర్పించాలని ఫైట్ స్టార్ట్ చేస్తాడు. సరేరా పిల్లల ముందు వైలెన్స్ ఏంటి అనుకున్నా కూడా లెసన్ అన్నాడు కాబట్టి యాక్సెప్టబుల్, కానీ ఫైట్ అయ్యాక
మీ ఇంట్లో కూడా ఆలవాళ్ళు ఉన్నారు, నాకు చెట్లు తుప్పలు ఏదైనా ఓకే అంటాడు. నా లైఫ్లో ఏంటి, నా లైఫ్లో చూసిన బరస్ట్ 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 అంటే ఇదేరా, ఇదే ఇదే. ఒక హీరో రేప్ థ్రెట్ అవ్వడం ఏంట్రా, అసలు సెట్లో ఉన్న ఒక్కరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదా? అట్లీస్ట్ విజయ్ దేవరకొండకి ఎలా చెప్పాలి అనిపించింది ఇది? చెప్పేస్తాలే, ఎందుకంటే ఆయన ఫ్యామిలీ స్టార్ కదా. ఆ సీన్కి ముందే పిల్లల్ని కూర్చోబెట్టి ఆడవాళ్ళు దేవతలు వాళ్ళ జోలికి ఎవడైనా వస్తే ఏం చేయాలో చూడండి అని అంటాడు. ఈ సీన్ కూడా బ్యాక్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు, బట్ అది ఎందుకు తప్పంటే మీరు సినిమా తీసేది ఒక ఐడియల్ పర్సనాలిటీ గురించి, అండ్ అది కూడా మిడిల్ క్లాస్లోనే ద బెస్ట్ ద ఫ్యామిలీ స్టార్ గురించి. అలాంటి ఒక ఐడియల్ మ్యాన్ని ఇలా బిహేవ్ చేయడం 100% తప్పే. ఇదే ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ అయ్యి ఉంటే అలాంటి డైలాగ్ చెప్పడం వేరు. ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గరకు వద్దాం. ఈ లోకల్లో మనుషులే లేనట్టు మన హిందూ పాపేమో గోవర్ధన్ని తీసేసి రాయడానికి చూస్ చేసుకుంటది. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నా నేను సామ్ని ఎందుకు లవ్ చేశాను? ఏ ఎందుకు? తిక్కుండది, పిచ్చుండది, ఎర్రుండది. అది మన గోవర్ధన్కి తెలిసిపోయి వాడి ఈగో బాగా హర్ట్ అవుతుంది. ఇంకా మన వాడు వాడు కాలేజెస్లో ప్లేస్మెంట్ రిజెక్ట్ చేసిన కంపెనీకి వెళ్ళి అయ్యా 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 నేను యుఎస్ వెళ్తాను జాబ్ ఇవ్వండి అని అడుగుకుంటాడు. ఫ్యామిలీ కోసం జాబ్ రిజెక్ట్ చేసిన ది ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు ఒక అమ్మాయి అతని ఈగో మీద కొట్టిందని అన్ని వదిలేసి యుఎస్ వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఈయన గారు అడగగానే ఎవ్రీ ఓనర్ 1 year శాలరీ అడ్వాన్స్గా ఇవ్వడం, మనోడ శాలరీ అంతా తీసుకున్న ఆడవాళ్ళకి నెక్లెస్లు, పిల్లలనేమో ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడం, వాడు ఐఫోన్ కొనుక్కోవడం, ఇంటిదంతా ఫ్యామిలీ కోసం కాదు జస్ట్ వాడి ఈగో కోసం చేస్తాడు. ఈ సీన్స్ ఉంటాయండి మాస్టర్, అసలు డైజెస్టే చేసుకోలేం. సీన్సే ఓవర్ ద టాప్ ఉంటాయంటే మళ్ళీ పొయిటికల్ సీన్స్ లో విజయ్ దేవరకొండకి యాక్టింగ్ ఉంటది, వర్ణనాతీతం, ఎక్స్ప్రెస్ చేయడం సార్ మనం అంటే చాలా లౌడ్గా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇక్కడ మొదలు పెట్టుకుని అమెరికా వెళ్ళాక కూడా ఆఫీస్లో పడుకోవడం, లుంగీ కట్టుకుని తిరగడం, ఫ్రెష్ అప్ అవ్వడం, బాబోయ్ 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 చాలా డేస్ తర్వాత సినిమా మధ్యలో లేచిపోయి అనిపించింది. దీనికి తోడు గోవర్ధన్ డబ్బుల కోసం ప్రాస్టిట్యూట్ అయ్యే సీన్ ఒకటి ఉంటుంది మాస్టర్, మాకే ట్రై దరిద్రం బాబోయ్ అని అనిపిస్తుంది మనకైతే. మన ఇంటి గుర్తు వచ్చింది మాస్టరు, ఆల్రెడీ 1 year శాలరీ తీసుకున్నావు కదా భయ్యా నువ్వు, మళ్ళీ మంత్రి శాలరీ ఎలా పడుతుంది రా, ఈగోకు పోయి అనవసరపు ఖర్చులు పెట్టి మళ్ళీ శాలరీ తక్కువ పడ్డాయి మంత్ ఎలా గడుస్తుందో అంట. ఏం రైటింగ్ రే ఇది, అంతా అయిపోయింది. బట్ సడన్ గా ఒక కాన్ఫ్లిక్టే లేకుండా వీళ్ళు వచ్చేస్తాడు, ఎందుకంటే అక్కడ మన దీప్ ఫ్యామిలీ స్టార్ ఎలివేట్ అవ్వాలి కాబట్టి. దానికోసం అక్కడ ఎవడో ఈయన కొట్టి యాక్సిడెంట్ అయ్యి బెడ్ ఎక్కిన వాళ్ళ తాత వచ్చి హిందూని వాడికిచ్చి పెళ్లి చేయడం బెదిరించడం, వా అన్న వా 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 ఎలా వస్తుందని ఇలాంటి ఐడియాలు. ఇదే కాదు, ఫస్ట్ హాఫ్లో ఉండే ఐరన్ అల్లం చైటీ, సారీ ఐరన్ ఏమంచాలా ఏంటి డైలాగ్ దగ్గర ఉండే ఫైట్ ఉంటుంది కదా, అది కూడా నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు ద స్టోరీ అనమాట. ఆవిడ చెప్పడం మర్చిపోయింది మాస్టర్, క్లైమాక్స్ లో హీరో గారు వాళ్ళ బామ్మగారిని పట్టుకుని ఏవే ఏ ఏ నీ అమ్మ అనే పదాలు వాడడం అస్సలు బాగాలేదండి. సరే మీరిద్దరు చాలా క్లోజ్, మీకు మీకు మంచి రేపు ఉంటుంది, బట్ అది ఓవర్ ద లైన్ వెళ్ళిపోయింది. ఇంట్లో నచ్చినట్టు ఉండడం వేరండి, ఎందుకంటే అక్కడ అంతా మనవాళ్ళే, బట్ ఆ టైంలో మీరున్నది ఎవరో పరే వాళ్ళ ఫంక్షన్లో, అక్కడికి వెళ్ళి నీ పెస్తడం ఏంట్రా గోవర్ధన. సినిమాలో డాడీ 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 అనే బీజం ఒకటి ఉంటుందండి, సినిమా మొత్తం అదే కొడతా వచ్చారు. ఇంట్రో సాంగ్ మినహాయించి మిగతా ఒక్క సాంగ్ కూడా ఎక్కదు, సినిమా మొత్తం ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. ఏదో గీత గోవిందం ఆడేసింది కదా ఫ్లోకులో ఇంకో హిట్ కొట్టేద్దాం అనుకుని తీసిన సినిమా ది ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం అంటే గుర్తొచ్చింది, అక్కడ హీరో హీరోయిన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఇది రివర్స్ అనమాట. వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఇది ఫ్లాట్ క్యారెక్టర్స్ లైక్ అర్జున్ రెడ్డి, రణ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళకి అలాంటి బిహేవియర్ ఆఫ్ డైలాగ్స్ ఉండడం వేరు, బికాస్ దే ఆర్ ఫ్లాట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ ది ఫ్యామిలీ స్టార్లో గోవర్ధన్ రాముడు లాంటి ఒక మంచి బాలుడు అనే రేంజ్లో చూపించి రేప్ థ్రెట్ లాంటి డిగ్రేడింగ్ సీన్స్, ఓవర్ ద టాప్ అన్రియలిస్టిక్ సీన్స్ పెట్టడం ఏం బాగాలేదు. అసలు మిడిల్ క్లాస్లో రేజ్ అయ్యే ప్రతి ఒక్క ఫ్యామిలీ స్టార్ బయోపిక్ అని చెప్పి కంప్లీట్ ఆపోజిట్గా అటు అర్జున్ రెడ్డికి ఇటు గీత గోవిందానికి మధ్యలో అక్కడ చచ్చిపోయిన క్యారెక్టర్ని తీసి ఈ కళాఖండాన్ని మనం మీదకి వదిలేరండి. ఇదేండి నాకు ఎంతగానో నచ్చిన ఫ్యామిలీ స్టార్ గురించి ఇంతకంటే బాగా చెప్పలేను, ఇలాంటి సినిమా నేను బాగాలేదన్నానని చెప్పి కాపీరైట్ వేసి కామన్ పీపుల్ వాయిస్ ఒక్కరిని ట్రై చేయడం, వా అన్న వా వా. ఎనీవే ఫైట్ చేసి మన వీడియో బ్యాక్ తెచ్చేసుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. నేను ఫ్యామిలీ స్టార్కి ఇచ్చే రేటింగ్ 5/10 stars. యాక్చువల్లీ 5/5 అనుకున్నా, బట్ ఇది ది ఫ్యామిలీ స్టార్ కదా అందుకే 10 ఇస్తున్నా అనమాట. ఈ వీడియోకి దరదరదరమని లైకులు గుద్దేసి కామెంట్స్లో ఫ్యామిలీ స్టార్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అట్లా సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్. సారీ, బాయ్.